సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ ఆశా వర్కర్లు పిలిపించారు. అయితే పోలీసులు వారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో స్టేషన్లో ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆశా వర్కర్లు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. చేస్తుంటే మాకు జీతాలు అనేది లేదు, ఫిక్స్డ్ అనేది లేదు, మాకు ఏమైనా ప్రమాదం జరిగినా బీమా అనేది లేదు, మాకు భద్రత అనేది లేదు, మా ఆరోగ్యం గురించి భద్రత లేదు, మాకు ఏదైనా అయినా కూడా భద్రత లేదు. కానీ మా గురించి మేము ఏదైనా చేస్తున్నాం కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇక్కడ పోయి మేము లేటర్ ఇస్తాము అని అనగానే పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తొందరగా సార్ కానిస్టేబుల్ పంపిస్తారు, అరెస్ట్ చేయిస్తారు సార్, ఏదైనా లేటర్ ఇద్దామన్నా కూడా ఇయ్యనియరు. కాబట్టి మమ్మల్ని అట్లా ఇయ్యలేకుండా సార్, మాకు ఫిక్స్డ్ జీతం ఖచ్చితంగా 20,000 జీతం మాకు కావాలి. 20,000 జీతం ఇస్తేనే సార్ మేము కరెక్ట్ పని చేస్తాం, లేదంటేనా ఈ ఆశా వర్కర్ల జాబులు తీసేయండి సార్, లేకపోతే అట్లయినా ఊకుంటాం. కానీ పని కూడా చేయం మేము సార్, ఇక్కడ నుంచి మేము పని చేయం, మాకు జీతం వస్తేనే 20,000 జీతం మాకు చేస్తేనే మేము పని చేయగలుగుతాం. మాకు ఉద్యోగ భద్రత కావాలి, మా జీతాలు పెంచాలి, 20,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి. మాకు పనికి తగ్గ పారితోషికం తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ ఏం లేదు. మాకు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, డెలివరీకి పోతేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఏం లేదు మాకు. మేము హాస్పిటల్కి వెళ్ళినా మాకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అక్కడ. అలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము హెల్త్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి పోతుంటే స్టార్ట్ కానే కాలేదు, ఇక్కడ నుంచే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.